వెల్కమ్ టు ఏవన్ టీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని వైశ్య ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వైశ్యుల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తోనుపునూరి వీరన్న, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్లూరు మధు, గుమ్మడవెల్లి సురేష్, జిల్లా ఇన్ఛార్జీలు బిజ్నాల శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షులు శైలజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పట్టణంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా ఆఫీసులో ప్రెస్ మీట్ ఎందుకంటే కడియం కావ్య గారిని యువక నాయకురాలు చిన్నతనంలోనే ఒక మంచి ఎంపీ టికెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు రాహుల్ గారికి సోనియాకి వారందరి పట్ల కూడా ధన్యవాదాలు చెప్తూ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మధు గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మా శైలజ గారు, శ్రీధర్ గారు, మా ఐవీఎఫ్ టీం జిల్లా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కడియం కావ్య గారిని 100 మెజార్టీకి తగ్గకుండా గెలిపించాలని చెప్పి వరంగల్ పట్టణంలో ఉన్న వరంగల్ జిల్లాలోని వరంగల్ కాన్స్టిట్యూన్సీలోని 7 కాన్స్టిట్యూన్సీలలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ఇవాళ 6 గ్యారంటీలతో పాటు వైశ్య కార్పొరేషన్ ఎన్నో ఏళ్ల కళ 10 సంవత్సరాల నుంచి మా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నుంచి 33 జిల్లాలలో ఎన్నోసార్లు కోరికలు కోరుకున్నా కానీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మన శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున గాంధీభవన్లో జైన్ ఇవ్వడమే కాకుండా ఇలా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో మా కమిటీ అధ్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఒకటేసారి 17 కార్పొరేషన్లు పెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 14 సీట్లు గెలిచి ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా వైశ్యులంతా కూడా ఒకటైతాం. ఇంకా రాబోయే రోజులలో నామినేటెడ్ పదవులలో కూడా వైశ్యుల కోసం అన్ని విధాలలో అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి జిల్లాలలో కూడా వైశ్యులకు ఎందుకంటే గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, టెంపుల్ కమిటీ చైర్మన్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్ని కులాలకు ఏ విధంగా ఇస్తారో వైశ్యులలో కూడా మా దాంట్లో కూడా కుల ప్రాతిపదికన చూసుకుంటే 6% పాపులేషన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. ఆ 6% పాపులేషన్ ప్రకారం మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగి అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా మేము ముందుంటాం. థ్యాంక్ యూ.